ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైంది. ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ గనీ పారిపోవడంతో వారు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తలోదిక్కు పారిపోతున్నారు. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అరాచక పాలన మొదలైంది. ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ గనీ దేశం విడిచి వెళ్లడంతో దేశం మొత్తం ఉగ్రవాద మూకల ఆధీనంలోకి వచ్చినట్లయింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోకి తాలిబాన్లు ప్రవేశించడంతో వారికి తిరుగు లేకుండా పోయింది. ఉగ్రముఖులు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటును ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా అధ్యక్షుడి భవనంలోకి చొరబడి విందులు వినోదాలు చేసుకుంటున్నారు. ప్రజలు తలోదిక్కుకు పారిపోతున్నారు. మళ్లీ వారి ఆటవిక పాలనలో ఆఫ్ఘనిస్తాన్ గజగజ ఉనికిపోతుంది. ఆఫ్ఘన్ ప్రభుత్వం లొంగిపోవడంతో తాలిబాన్లకు అధికారం హస్తగతమైంది. ఈ దేశంలోని ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కాబూల్ ఎయిర్పోర్టు జనసంద్రంగా మారిపోయింది. విమానాలు ఎక్కేందుకు ప్రజలు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోవడంతో విమానాలు ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రజలు ప్రయత్నించడంతో ఇది ఎయిర్ బస్సా లేక ఎర్రబస్సా అనే అనుమానాలు కలుగుతుంది. ప్రపంచంలోని ఒక దేశం ఉగ్రవాదుల కబంధ హస్తాలకు వెళుతుంటే ఐక్యరాజ్య సమితితో పాటు మిగతా అగ్రదేశాలు చోద్యం చేస్తూ కూర్చున్నాయి. మన దేశం ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తుంది. పరిస్థితులను సమీక్షించి వాటిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. తాలిబాన్లతో మరో దేశానికి ముప్పు కలగకముందే ఐక్యరాజ్య సమితి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉగ్రవాద మొక్కలు మరికొన్ని దేశాలలో అరాచకాలు సృష్టించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.